ఎగ్జాగరేషన్, ఇవి ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు, పవన్ కళ్యాణ్ మంచి నటుడు, పవన్ కళ్యాణ్ ఒక మానవతావాది, నో డౌట్. దాంట్లో ఎవ్వరు తప్పుబట్టే వాళ్ళు లేరు, విమర్శించుకునే వాళ్ళు విమర్శించుకోవచ్చు. కానీ ఆయన్ని అభిమానించే వాళ్ళు కాదు, తటస్థులు కూడా ఆయన్ని ఆ మూడు విషయాల్లో కూడా అభినందిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయాల్లో, అసహ్యకరమైన రాజకీయాల మధ్యలో తను ఏదో చెయ్యాలని తపన పడుతున్నాడు అన్నటువంటిదే అనుకుంటుంటారు. కాకపోతే అందులో సరైన గైడెన్స్లో వెళ్తున్నారు లేదు అన్నటువంటిది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. అంతే తప్పించి ఆయన్ని క్రిమినల్ పొలిటీషియన్గా చూడరు, లేకపోతే అరాచక పొలిటీషియన్గా చూడరు. మిగతా చూసుకుంటే సినిమా నటుడుగా మంచి నటుడే. అదే సందర్భంలో తెలుగులో అగ్రశ్రేణి నటుడు అండంలో అతిశయక్తి ఏం లేదు. అయితే అగ్రశ్రేణిలో ఒకళ్ళు ఉండరు, ఒక 65 మంది అగ్రశ్రేణి నటుల్లో ఆయన కూడా ఒకరు. అయితే తాను తాజాగా చేసిన ఉపన్యాసంలో తన క్యాడర్ని మోటివేట్ చేస్తూ, నేను 200 కోట్లు ఈజీగా సంపాదించేసుకోగలను, రోజుకు 2 కోట్లు నాకు వచ్చేస్తే 400 కోట్ల రూపాయల వరకు నేను సంపాదించేసుకోగలను అన్నదే ఎగ్జాగరేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు, 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. ప్రభాస్ లాంటి, బాహుబలి లాంటి, తర్వాత ఈ మధ్యన వాటికి 1-2 సినిమాలకు, అది కూడా 3-4 ఏళ్లకి తీసిన సినిమాలకు సంబంధించి సాహోకో వీటిగా చెప్తుంటారు. ఈవెన్ మహేష్ బాబుకి లేదు, పవన్ కళ్యాణ్కి ఈ మధ్యన ఏదో కొత్తగా వస్తున్నటువంటి సినిమాలలో మాత్రం 50-60 కోట్లు ఇస్తున్నారు, మ్యాక్సిమం ఏది రోజుల తరబడి లెక్క కట్టిస్తున్నారు అన్నటువంటి మాట వినబడింది. కానీ ఏకంగా రోజుకి 2 కోట్లు సంపాదించడం ప్లస్ దేశంలోనే అగ్రశ్రేణి నటుడిని అన్నటువంటి పాయింటే యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఇప్పుడు పాన్ ఇండియా నటులు అంటుంటారు కదా, పాన్ ఇండియా కాన్సెప్ట్లో చిరంజీవి గారికి కానీ ఈయనకి లేదు, రామ్ చరణ్కు ఉంది అవకాశం. మెగా కుటుంబంలో రామ్ చరణ్ని పాన్ ఇండియా హీరోగా చూస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ని చూస్తున్నారు పాన్ ఇండియా హీరోగా. మొన్న మధ్యన విజయ్ దేవరకొండ ట్రై చేశాడు కానీ ఆశించినంత సక్సెస్ కాలేదు. నిఖిల్ ఒక్క సినిమాలో మాత్రం పాన్ ఇండియా హీరో, అయితే ప్రభాస్ మాత్రం కంటిన్యూగా పాన్ ఇండియా హీరోగా చలమణి అవుతున్నారు. ఆయనకే రానంతటి ఇది ఇక్కడ ఈయనకు వస్తుందా అన్నటువంటిది, అంతంత రెమ్యునరేషన్స్ ఇస్తారా అన్నటువంటిది ఖచ్చితంగా చర్చకు వస్తుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే, ఇప్పుడు చంద్రబాబు గారిని అంటుంటారు ఎక్కువ ఎచ్చులు పోతుంటారు అన్నటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారిని అంటుంటారు వీళ్ళు ఎక్కువగా తనకి తానేదో దైవాన్ని సంబుతుందని ఫీల్ అవుతున్నారు అంటూ జనసేన వాళ్ళు వీళ్ళే విమర్శిస్తుంటారు. అది వాళ్ళిద్దరికి భిన్నమైన నాయకుడిని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి స్టేట్మెంట్ కరెక్టేనా, ఒక్కసారి విందాం దాంట్లో ఆయన ఏం మాట్లాడారన్నటువంటిది. ఇది ఈటీవీ వాళ్ళే ఈనాడు నెట్ లో పెట్టారు మామూలుగా. నేను పూర్తిగా సినిమా చేస్తాను, రెమ్యునరేషన్ ఎంత హీరో నాకు తెలియదు, డెఫినెట్ గా అయితే పెద్ద హీరో, భారతదేశంలో ఉన్న పెద్ద హీరో నేను ఒక, నేను అడిగితే నేను తీసుకుంటే ముక్కు పిండి వసూలు చేస్తే 200 కోట్ల వసూలు చేయగలను. అంటే నేను కనీసం తక్కువలో తక్కువ ఒక 200 రోజులు పనిచేశాను అనుకో, 400 కోట్లు అంటే నేను రోజుకి ట్యాక్స్లు అన్ని పోగా నేను ఒక 50 లక్షలు ఈజీగా జగన్ లాగా నేను కూడా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడుకుంటాను. అంటే నాకు ఇలా కెపాసిటీ చెప్తారు, నాకు పిల్లలు ఉన్నారు, నలుగురు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదివించుకుని చదువుతున్నారు, నాకు భయాలు ఉంటాయి, నా భార్య ఏడిస్తే నాకు బాధ వస్తాయి, అన్ని తట్టుకొని ఎందుకు వచ్చాను, 18 వయసులో నిర్ణయించుకున్నాను, ఐ వాంట్ వర్క్ ఫర్ పీపుల్ అనుకున్నాను, ఏంటో నాకు తెలియదు ఆ రోజున. ఇదే పిచ్చి రైట్. ఇది ఇప్పుడు అప్పటి నుంచి సినిమాల్లో చేయడం ఈ యాంగిల్ వేరు, ఇక్కడ 200 కోట్లు రోజుకి 2 కోట్లు 400 కోట్లు ఉంటుందా, సహజంగా ఎగ్జాగరేషన్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతంత రెమ్యునరేషన్లు ఇప్పుడు అగ్రహీరోలకే తగ్గించేస్తున్నారు. ఆ సిచ్యుయేషన్లో ఇట్లాంటి కొంచెం మిగతాది ఆయన సమాజం కోసం ఆయన తపన ఉంది, ఆయనకి సంబంధించిన ఆయన ప్రయత్నం, ఆయన నేను మంచోడినని చెప్పేటువంటి కాన్సెప్ట్ దాన్ని ఎవరు విభేదించట్లేదు, ఎవరు రూటు వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇక్కడ చర్చ దీని మీద నడుస్తుంది. కావాలని ఈనాడు వాళ్ళు దీన్ని కట్ చేసి పెట్టారు, ఈనాడు నెట్లో మిగతాది అంతా పెట్టుకురాలేదు, దీన్ని కట్ చేసి పెట్టారు. అంటే వాళ్ళు తెలివిగా ఓ పక్కన ఈయనకి ఫేవర్గా ఉంటున్నట్టు ఉంటూనే ఇలాంటి జాగ్రత్తగా వేస్తారు. అది పవన్కి తెలుసా తెలియదా అంటే పవన్ అభిమానులు ఇంతకుముందు తిట్టుకున్నటువంటి వాళ్ళు ఈనాడిని జ్యోతిని ఇప్పుడు వాళ్లే గొప్పగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో అది వాళ్ళ అదృష్టం అంతే.